నమస్కారం మీరు చూసి ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు కన్సల్టెంట్ అండ్ లైఫ్ కోచ్ శ్రీ పద్మ గారు హలో మ్యామ్ హలో మా ది హౌ యూ డూయింగ్ గ్రేట్ మ్యామ్ హౌ యూ గుడ్ మనీ కంగ్రాడ్యులేషన్స్ యూ వన్ ది బెస్ట్ వాస్తు అవార్డీ కదా ఎస్ ఎస్ హా కరెక్ట్ మీ ఫై ఐమ్ రాంగ్ దెన్ యూ ఆర్ ఎబ్సల్యూట్లీ కరెంటు ఎస్ మెనీ కంగ్రాజులేషన్స్ ఫర్ థ థ్యాంక్ యూ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఇంట్లో గబ్బిలాలు దూరితే అరిష్టమా వాస్తవానికి గబ్బిలం అనగానే మీకు గుర్తుకొచ్చేది ఏంటి చెప్పండి నెగిటివ్ కాన్సెప్ట్ ఎలా ఉన్నప్పటికీ కూడా గబ్బిలం అనేటువంటిది ఒక నాక్టర్ అయిన అనివల్ అది మనందరికీ తెలిసిందే అవి ఎక్కడ ఉంటాయి జనరల్ గా చీకటి ప్రదేశాల్లో పాడుబడిన గుహలు అంటే ఏదో సినిమాల్లోనో సీరియల్లలోనో అలా చూపించేశారు కాబట్టి మనం భయపడ్డామని కాదు వాస్తవానికి అది నిజమే అవి ఉండేటువంటివి ఎప్పుడు కూడా ఇలాంటి పాడుబడిన ప్రదేశాల్లో చీకటి ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి రెండోది మనం గబ్బిలం గురించి తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే కుక్క కరిస్తే ఎలా అయితే రేబీస్ వస్తుంది అని అంటారో గబ్బిలం కరిచినా లేదా అది గీరినా కూడా మనకి రేబీస్ వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది ఓ ఇస్ ఇట్ సో ఇది తెలీదు సో కాబట్టి అది అలా చూసుకున్నా కూడా దాని నుంచి మనకి ఇన్ఫెక్షన్స్ అనేటువంటివి ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ గబ్బిలం ఆ యాంగిల్ నుంచి చూసుకున్నా కూడా గబ్బిలం అనేటువంటిది కొంచెం మనకి మన పరంగా అంటే మన మనుషులకి అది కొంచెం వరకు డేంజర్ అనే చెప్పొచ్చు అలాంటి ప్రాణి ఒకటి తెలుసో తెలియకో అది కావాలనుకునో అనుకోకనో అది మన ఇంట్లోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా దాని నుంచి ఒక నెగిటివిటీ అనేటువంటిది వస్తుంది అది లోపలికి రా అది కావాలనుకుని రాకపోవచ్చు అది ఎక్కడో దారి తప్పో లేదంటే ఏదన్నా బై మిస్టేక్ అది మన ఇంట్లోకి వచ్చి ఉండొచ్చు అలాగే మనం కూడా గబ్బిలం వచ్చింది గబ్బిలం వచ్చిందని ఒకటే భయపడిపోతూ ఉంటాం ఎందుకు ఎందుకనంటే అది దాని గురించి మన మన ఆలోచనలలో కానీ మనకి తెలిసిన నాలెడ్జ్ ప్రకారం కానీ అది దాని నుంచి అది ఒక నెగిటివ్ క్రీచర్ అన్నటువంటి ఒక ఫీలింగ్ మనకి ఉండటం అనేటువంటిది ఒక కారణం అయితే ఇది ఇలా తప్పించుకుని వచ్చినటువంటి గబ్బిలం మన ఇంట్లోకి దూరినప్పుడు ఏమవుతుంది అది ఎక్కడో అక్కడ కూర్చుంటుంది ఎక్కడ ఒక వాళ్తుంది లేదంటే ఎవరినో ఒకళ్ళని గీరటమో ఏదో లేదా ఎక్కడ ఎక్కడైనా అది కనిపించదు కాబట్టి అది పడిపోటం అనేటువంటిది జరుగుతుంది ఆఖరికి వచ్చి రాత్రి వచ్చిన రాత్రి ఇంట్లో లైట్లుంటాయి దానికి చిమ్మ చీకటిగా ఉన్నప్పుడు మాత్రమే దాని కళ్ళు కనిపిస్తాయి మనకి ఎంతైతే కారు చీకటి అని అంటామో అలాంటి చోట మనకు కనిపించదు కానీ దానికి కళ్ళు బాగా కనిపిస్తాయి కాబట్టి దానికి ఎలా చూసుకున్నా ఒక భయంతోనే ఉంటుంది కాబట్టి కంగారుగా అటు ఇటు పరిగెడుతుంది ఎప్పుడైతే అది అటు ఇటు వాలుతుందో దాని బాడీ నుంచి ఒక బ్యాక్టీరియా అనేటువంటిది అక్కడ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ యాంగిల్లో చూసుకున్నా గబ్బిలం అనేటువంటిది ఇంటికి ఇంట్లోకి రావటం అనేటువంటిది మంచిది కాదు వైరల్ ఇన్ఫెక్షన్స్ ఫంగ్ ఇవన్నీ కూడా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అనేటువంటివి కూడా ఎక్కువ అయ్యేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అయితే మన పెద్దవాళ్ళు గబ్బిలం ఇంట్లోకి దూరితే మంచిది కాదు దానికి శాంతి చేయించుకోవాలి అన్నారు మరి ఇప్పుడు ఈ ఫంగస్ ఇది బ్యాక్టీరియా కానీ లేదంటే ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ మరి శాంతితో పోదు కదా అదేదో డెటాలో లేదంటే శానిటైజర్స్తోనో పోవాల్సినటువంటి విషయము మరి శాంతి చేసుకోవాల్సిన అవసరం ఏంటి అని అంటే దాని వెనకాల రీజన్ ఒకటే ఇవి వచ్చేటువంటివి ఏదైతే అంటే ఇవి నివసించేటువంటి ప్లేసులు కావచ్చు లేదంటే అవి గుబ్బురుగా ఉండి బాగా దట్టంగా అడవిలాగా ఉండేటువంటి ప్రాంతాల్లో మనకు ఎక్కువగా కనిపిస్తాయి కాబట్టి ఇక్కడ ఏమవుతుంది మనకి ఎప్పుడైతే ఈ ప్రాణులు అలాంటి నెగిటివ్ ఎన్విరాన్మెంట్ లో నుంచి వస్తాయో అవి నెగిటివ్ ఎనర్జీస్ కూడా క్యారీ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నెగిటివ్ ఎనర్జీస్ అనేటువంటివి కేవలం మనం బ్యాక్ మనం చాలా సార్లు అంటూ అనుకుంటూ ఉంటాము నెగిటివ్ ఎనర్జీ అంటే కేవలం దయ్యమో భూతమో కాదు ఈవెన్ ఫంగస్ బ్యాక్టీరియా వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా మనకి నెగిటివ్ ఎనర్జీస్ అని అయితే ఈ నెగిటివ్ ఎనర్జీస్తో పాటు ఎట్ టైమ్స్ ఒక్కొక్కసారి మనం కూడా కొన్ని కొన్ని రకాల నెగిటివ్ ఎనర్జీస్ అంటే దుష్ట శక్తుల గురించి కూడా మనము ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది అవి ఎలా అంటే మనిషిని తన పనిని తను చేసుకోనికుండా తన తన కేపబిలిటీస్ మనిషిలో ఎంతైతే శక్తి ఉంటుందో ఆ శక్తి నుంచి పడేస్తాయి అవి కాబట్టి అవి అవి కూడా ఒక విధంగా మనకి చాలా నెగిటివ్గా రోల్ ప్లే చేస్తాయి కాబట్టి ఇక్కడ మనం గుర్తు ఏంటి ఈ నెగిటివ్ ఎనర్జీస్ నుంచి మనం దూరంగా ఉండాలి కాబట్టి మనము శాంతి చేయించుకోవాలి ఇంతకు ముందు కాలంలో ఏమయ్యేది గబ్బిలం ఇంట్లో దూరింది అని అంటే మూడు నెలలు ఆరు నెలలు ముఖ్యంగా ఆరు నెలలు ఇంటిని పాడు పెట్టేసేవాళ్ళు ఓ మీరు చెప్తుంటే నేను రిగలు తిప్పుకుంటే మా పాస్ట్లోకి వెళ్తున్నాను నేను చిన్నగా ఉన్నాను లైక్ సిక్స్ ఇయర్స్ ఏమో అప్పుడు గృహప్రవేశం జరిగింది మా ఇంట్లో గృహప్రవేశం జరిగిన నైటే మా ఇంట్లోకి గబ్బిలం వచ్చింది అందరం పెద్ద బెడ్షీట్ వేసుకొని పిల్లలందరం దూరం మా పోర్షన్ మేము ఫోర్ మెంబర్స్ ఫ్యామిలీ లైక్ జాయింట్ ఫ్యామిలీ మా పోర్షన్ లోకే వచ్చింది ఇప్పుడు అనిపిస్తుంది మేబీ ఎవ్వరం కూడా ఆ ఇంట్లో సరిగ్గా లేం ఒక పిన్ని మాత్రమే ఒక ఫ్యామిలీ మాత్రమే ఉంటున్నారు మిగతా ముగ్గురం చెట్టుకొకలు పుట్టకొక్కలు అయిపోయాం మళ్ళీ వెళ్తాం 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 అనుకున్నాం కాబట్టి ఇంకా వెళ్ళడం ఎప్పుడు అవ్వలేదు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ కూడా అయిపోయింది నాట్ ఐ మీన్ జస్ట్ స్టోరీ గుర్తొచ్చి షేర్ చేసుకుంటున్నాను అవును నిజమే గబ్బిలం దొరింది కాబట్టి ఇలా జరిగింది అని మాత్రం నేను చెప్పట్లేదు బట్ కూడా అయి కీర్తి అది అయితే ఏంటంటే జనరల్ గా ఇక్కడ మనం గుర్తు పెట్టుకునేది గృహ ప్రవేశ ముహూర్తాలు లాగా మీరు గృహ ప్రవేశం టైంలో అన్నారు జనరల్ గా అక్కడ శాంతి అనేటువంటిది ఏదో ఒక రూపంలో జరుగుతుంది పూజలు చేస్తారు హోమాలు చేస్తారు వ్రతం చేస్తారు ఇవన్నీ ఏంటి అని అంటే పాజిటివ్ వైబ్స్ తీసుకురావటానికే జరుగుతుంది ముఖ్యంగా నేను ఇంతకు ముందు మీకు చెప్పాను ఇందాక ఎలాగా అంటే గబ్బిలం దూడినప్పుడు ఆ నెలలు ఇంటిని పాడు అంటే తాళాలు వేసుకుని ఆ వదిలేసి వెళ్ళిపోతారు వేరే వాళ్ళ ఇళ్లలో ఉండి చుట్టాలి ఎవరిలో కానీ ఉండే ఈ అనమాట పీరియడ్ అయితే ఇప్పుడున్న పరిస్థితులకు అది కుదరదు కాబట్టి దీనికి పరిహారంగా పెద్దవాళ్ళే ఇంకొక ఉపాయం కూడా చెప్పారు ఉదగ శాంతి అని ఒకటి చేయించాలి ఉదకము అంటే నీళ్లు ఒక కుండ బిందె తీసుకుని దాని ఆ నీటితో వాళ్ళు శాంతి చేస్తారు శాంతి ప్రక్రియ అనేటువంటిది చేస్తారు ఎప్పుడైతే ఇది చేస్తారో ఇలా మనం ఇల్లు కారు నెల్లు అలా పాడు పెట్టేసి ఎక్కడికో వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు అది ఈ శాంతి ప్రక్రియ ఏదైతే ఉందో అది ఏ పుణ్య కార్యాలైనా సరే ఏదైనా మంచి చెడులు జరిగినప్పుడు కూడా మనం చేయొచ్చు దానివల్ల ఏముంటే అక్కడ ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీస్ అనేటువంటిది తగ్గి అక్కడ ఒక పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది పెరుగుతుంది కాబట్టి ఇప్పుడు మీరు చెప్పిన సందర్భం ఏదైతే ఉందో ఆ ఆ సందర్భంలో గృహప్రవేశం అనేటువంటిది జరిగింది కాబట్టి దా అలా జరిగింది కాబట్టి మనం ఏదో అయ్యాము అని భయపడే కంట మన పెద్దవాళ్ళు మన పురోహితులు ఎవరైనా మంచి జ్ఞానం ఉన్న వాళ్ళు అందరూ కూడా మనకు మంచి సజెషన్స్ ఇస్తారు కాబట్టి వాళ్ళ సజెషన్స్ మేరకు ఈ ఉదగశాంతి అనేటువంటిది జరుపుకుంటే సరిపోతుంది అయితే కొంతమంది ఏంటంటే మాకు ఇలా గబ్బిలం దూరింది మాకు యాక్సిడెంట్స్ అయ్యాయి లేదంటే మేము మాకు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేసాయి మాకు ఆర్థికంగా మేము జీరోకి వెళ్ళిపోయాము అనేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ కోయిన్సిడెంట్స్గా జరిగి ఉండొచ్చు కానీ కొ మెయిన్గా గబ్బిలం దూరినప్పుడు జరిగేటువంటి ప్రాబ్లం ఏంటి అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ అనేటువంటిది ఎక్కువగా మనం చూడవచ్చు అనమాట హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా మళ్ళీ దాన్ని మనం సైంటిఫికల్గా కూడా దాన్ని అప్ చేసుకోవచ్చు శాస్త్రం చెప్పేది అదే సైన్స్ చెప్పేది అదే రెండు చెప్పేది అవి ఏంటి అంటే ఇంట్లోకి గబ్బిలం దూరినప్పుడు మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే శాస్త్రపరంగా కూడా ఒక నెగిటివ్ ఎనర్జీస్ బారిన మనం పడకూడదు కాబట్టి దానికి తగిన శాంతి ప్రక్రియ చేసుకోవాలి అయితే ఈ ఉదక శాంతి చేయించాం కదా అదేదో చాలా కాస్ట్లీ లేదంటే మాకు అందని విషయము ఖర్చుతో కూడుకున్న పని అని కూడా అనుకోకర్లేదు అదేది చాలా పెద్ద ఖర్చుతో కూడుకున్న పని కూడా కాదు మన్ దానికి దానికి సంబంధించిన జ్ఞానం ఉన్న మంచి పురోహితులు వాళ్ళు చక్కగా ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు కాబట్టి ఇలాంటి చిన్న ఉపాయాల్ని మనం ఫాలో అయ్యి ముందు మన మనసులోంచి భయం తీసేయాలి రెండోది ఇక్కడ గుర్తుపెట్టుకునేది ఏంటి ఇలాంటి జీవులు ప్రాణులు ఏవైనా సరే మన ఇంట్లోకి ప్రవేశిస్తున్నాయి అని అంటే మన ఇంట్లో వాటికి తగినటువంటి వాతావరణం ఏమన్నా ఉందా అనేది కూడా క్రాస్ చెక్ చేసుకోవాలి అంటే జనరల్గా బాగా చీకటిగా ఉన్న ప్రదేశాలు లేదంటే ఇంటి ఆవరణలు ఎక్కడైనా విపరీతంగా గువ్వురుగా అడవిలాగా మొక్కలు ఏమన్నా పెరిగిపోయాయా ఇలాంటివి కూడా ఒకసారి అంటే వాటిలికి అనువైనటువంటి ప్రదేశంగా మన ఇంటి వాతావరణం ఏమన్నా ఉందా అనేటువంటిది ఒక్కసారి మనం క్రాస్ చెక్ చేసుకోగలిగితే మనకి ప్రాబ్లం అనేటువంటిది సాల్వ్ అవుతుంది ఒక్కొక్కసారి మన ప్రమేయం లేకుండా బై మిస్టేక్ అది కూడా ఎక్కడి నుంచి అయినా ఎస్కేప్ అయి కూడా వచ్చే అవకాశం ఉంటుంది అది కూడా అనుకోదు ఎక్కడికో వెళ్ళి ఇబ్బందులు పడాలని అది కూడా అనుకోదు కాబట్టి ఏంటంటే అలా వెళ్తే ఇలా మీరు ఒక ప్రక్రియ అనేటువంటిది చేసుకోవటము దాని తగు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది దాని గురించి భయపడిపోయి అలా జరిగిపోయింది కాబట్టి నాకు ఇలా జరిగిందేమో అనేటువంటి భయం తీసేసి దేవుణ్ణి నమ్ముకోండి కష్టాన్ని నమ్ముకోండి అంతా మంచిగా జరుగుతుంది రైట్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ వెల్సెట్ నమస్తే